మహబూబ్ నగర్ లో ఇరుకు రోడ్లు ఎన్నో ఇబ్బందులు ఉండేవని అలాంటిది శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత చర్చల పట్టణం నుండి నాలుగు లైన్ల రహదారి ఏర్పాటు చేయడం జంక్షన్ అభివృద్ధి మహబూబ్ నగర్ పట్టణం మొత్తం సర్వాంగ సుందరంగా అయిందని రాష్ట్ర రహదారులు భవనాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మరియు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభానికి వెళ్తూ మధ్యలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ఆర్&బి ద్వారా చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి తనిఖీ చేశారు ముందుగా అప్పన్నపల్లి రెండవ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ను పరిశీలిస్తూ కేవలం 12 నెలల్లో దీనిని పూర్తి చేయడం పట్ల రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ కృషి పట్టుదల అర్థమవుతుందని అన్నారు అనంతరం ఆర్&బి చౌరస్తాలో జంక్షన్ అభివృద్ధి పనులను సైతం మంత్రి తనిఖీ చేశారు అశోక్ థియేటర్ చౌరస్తాలో చేపట్టిన రహానుమియా బ్రిడ్జ్ పనుల తనిఖీ చేసిన అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అప్పన్నపల్లి మొదట ఆర్ఓబిని 12 సంవత్సరాలలో నిర్మించగా రెండవ ఆర్ఓబిని కేవలం 12 నెలల్లో నిర్మించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు అలాంటి బ్రిడ్జ్ను నిర్మించేందుకు కనీసం 3 సంవత్సరాలు పడుతుందని అలాంటిది వేగవంతంగా నిర్మాణం పూర్తి చేయడం పట్ల ఆయన మంత్రి శ్రీనివాస్ గౌడ్ను అభినందించారు జూన్ 2లోగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం పనులను పూర్తి చేసి ఆర్ఓబిని ప్రారంభించేందుకు ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పట్టణానికి సంబంధించి ఇతర రెండు బ్రిడ్జ్లు ఉన్నాయో అప్పాయపల్లి దగ్గర ఒక బ్రిడ్జ్ ఈ రహమాన మస్జిద్ దగ్గర ఒక బ్రిడ్జ్ రెండింటిని కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి రిక్వెస్ట్ మేరకు పరిశీలించడం జరిగింది. నాకే ఆశ్చర్యం వేసింది ఒక ఆర్&బి మినిస్టర్గా మరి ఆ అప్పలపల్లి బ్రిడ్జ్ దగ్గర ఆ వర్క్ చూస్తుంటే కేవలం 12 నెలల్లోనే అంత పెద్ద బ్రిడ్జ్ కంప్లీట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మరి మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు వారు దాని మీద డే అండ్ నైట్ దృష్టి పెట్టి కంప్లీట్ దృష్టి పెట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. లేకపోతే ఆ పని అట్లా కాదు. ఎక్కడ ఏ దగ్గరైనా సరే 2-3 సంవత్సరాల కంటే తక్కువ పట్టదు ఆ బ్రిడ్జ్. మరి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అట్లే ఇక్కడ కూడా ఈ రోడ్ వైండింగ్ విషయంలో అందరినీ ఒప్పించి మెప్పించి మరి వాళ్ళ పట్టణంలో ఇంత పెద్ద 4-లైన్ రోడ్డు మరి వారు తీసుకువచ్చినారు. నేను ఇంతకుముందు మహబూబ్ నగర్కు ఉద్యమ సమయంలో వచ్చినాను. అప్పుడు సింగిల్ లైన్ రోడ్ ఉండే. తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా వచ్చినాను మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు. అప్పుడు డబుల్ రోడ్డుగా ఉండే. మళ్ళీ ఇప్పుడు మంత్రిగా వచ్చినాను. ఇప్పుడు 4-లైన్ రోడ్ అయిపోయింది. చాలా సంతోషం. మరి వారి పట్టుదల వారి కృషితో ఇవాళ చాలా గొప్పగా ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్న ఈ బ్రిడ్జ్ దగ్గర చిన్న లేని సింగిల్ లేన్ ఉంటే యూటిలిటీ వాటర్ వర్క్స్ కావచ్చు, వాటర్ లైన్స్ కావచ్చు, అట్లనే ఎలక్ట్రిసిటీ లైన్స్ కావచ్చు, అవన్నిటిని కూడా యూటిలిటీస్ని షిఫ్ట్ చేయించి పెద్దగా బ్రిడ్జ్ కట్టడం అంటే అంత తొందరగా అయ్యే పని కాదు, అంత ఈజీ అయ్యే పని కాదు. మరి శ్రీనివాస్ గౌడ్ గారి వారి పట్టుదల ఇవాళ మహబూబ్ నగర్ పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైతా ఉన్నది పెద్ద పెద్ద రోడ్లతో. మరి పట్టణ ప్రజలందరి శుభాకాంక్షలు. తొందరలోనే మా ఆర్&బి డిపార్ట్మెంట్ మా ఈఏ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇస్తాం. అది జూన్ 2 లోపలనే మరి కంప్లీట్ చేసి జూన్ 2 దాన్ని అప్పాలపల్లి బ్రిడ్జ్ దాన్ని ఇనాగ్రేషన్ చేసుకోవాలి. అట్లే ఇది కూడా తొందరలోనే ఒక 15 రోజుల లోపల పూర్తి చేయడానికి తగు ప్రణాళికలు చేసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. జై తెలంగాణ మరి సహచర మంత్రి వాళ్ళు మనస్ఫూర్తి కృతజ్ఞతలు మీకు అందరూ కూడా తెలుసు. చర్చల నుంచి మహబూబ్ నగర్ వరకు కొన్ని వందల మంది ప్రజలు చనిపోయారు. చిన్నపాటి వర్షం వస్తే కూడా మహబూబ్ నగర్లో 3 ప్రాంతాల్లో రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర న్యూ టౌన్లో బస్టాండ్లో గంటల తరబడి మహిళలు చాలా అవస్థలు పడేటువంటి పరిస్థితి. మరి ఈనాడు చూస్తూ ఉంటే ఇలాంటివి ఇబ్బందులు లేకుండా అప్పన్నపల్లి బ్రిడ్జ్ 12 సంవత్సరాలు కట్టింది కానీ 12 నెలల టార్గెట్ పెట్టుకొని ఇంకో బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకోవడం ఈరోజు ఈ పనులన్నీ కూడా చాలా నాణ్యతగా ఉన్నాయని చెప్పి సంబంధించిన మంత్రి గారు అనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మహబూబ్ నగర్ అభివృద్ధి, మహబూబ్ నగర్లో ఉపాధి అవకాశాలు, యువత ఉపాధి అవకాశాలు అన్ని వర్గాలకు, రైతులకు, ప్రతి ఒక్కరికి, ఒక ధనవంతులు పేదరికంకు మారుపేరు మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు ఉండేది. వలస కుళ్ళ గడ్డగా ఉండేది కానీ భవిష్యత్తులో బతకాలంటే పాలమూరు పోయి బతకాలు రానేటట్లు చేస్తాం. అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతాం. ఆర్&బి సంబంధించినటువంటివి అన్నీ కూడా వారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని మరి 1 మంత్లో కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇచ్చినందుకు ఖచ్చితంగా అవన్నీ కంప్లీట్ చేసుకుంటాం. భవిష్యత్తులో ఇంకా ఎన్నో కనెక్టివిటీ రోడ్లు ఆర్&బి గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా హెడ్పార్టర్ మండల హెడ్పార్టర్ వచ్చేటువంటివి కూడా గతంలో చేసుకున్నాం. మిగతా రోడ్లు కూడా కంప్లీట్ చేసుకుంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత